ఇప్పుడు మనకి మెగా డిఎస్సి కోసం అని చెప్పేసి నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా పోరాటం చేస్తున్నారు కదా, ఇప్పటికైనా వాళ్ళు ఉద్యోగాలు సాధించుకోగలుగుతారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది, ఆ ఫామ్ అవ్వడం వల్ల వాళ్ళు మంచి పనులు చేస్తున్న ఉద్దేశంతోనే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. పాలన బాగుంది, ఒక ఆరు నెలల పాలన కూడా ప్రజాపాలన, రేషన్ కార్డులు కూడా త్వరలో భర్తీ చేస్తున్నారు, ప్లస్ రేషన్ కార్డులు కానీ కరెంటు బిల్లులు కానీ నెక్స్ట్ ఇవి మన ఇళ్ల గురించి కూడా పథకాలు కూడా ఇవన్నీ పెడుతున్నారు. మంచి పాలన బాగుందనే టాక్ పబ్లిక్ లో ఉంది. దానికి సంబంధించి ఉద్యోగాలు కూడా ఆల్రెడీ పాత ఎగ్జామ్ రాసిన ఉద్యోగాలను కూడా రిలీజ్ చేసి పోస్టింగ్ కూడా ఇచ్చేసిండు. ఇప్పుడు కొత్తగా కూడా పోస్టులు ఉన్న వారికి పోస్టులు పెడుతున్నాడు. ఆ పోస్టులు కూడా ఎగ్జామ్ కూడా ఖచ్చితంగా ఈ నెల 20 అట్లా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నడుస్తున్నాయి. గ్రూప్ 4 కూడా మంచిగా పాలన బాగుంది మంచి. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు అందరు కాంగ్రెస్ లోకి పోతున్నారని ఏదో అల్లకల్లోలం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులని, వాళ్ళ నాయకులను, వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి దీన్ని విసుగొలిపి ఈ విధంగా చేస్తున్నారు. పోలీసుల విధానం చూసినా కానీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును కూడా చాలా వరకు అంటే ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగానే కనిపిస్తుంది. అంటే లాఠీలు ఎత్తడం కానీ ఇలాంటి మాటలు, కొన్ని మాటలు కూడా మాట్లాడుతున్నారు, వీడియోలు చూసే ఉంటారు మీరు. సో అలా మాట్లాడడం కూడా కరెక్టే అంటారా? మరి పోలీసులు మాట్లాడడమే కరెక్టేం కాదు. వాళ్ళు రేవంత్ రెడ్డి కూడా దాని మీద చర్య తీసుకోవాలి, పోలీసులకు కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయాలి. కానీ ఇప్పుడు వాళ్ళు చేసే ధర్నా కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఒకప్పుడు నిరుద్యోగం, నేను కూడా గ్రూప్స్ ప్రిపేర్ అయిన వ్యక్తినే. కానీ ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇస్తున్నాడు, వాటిని అడ్డుకోవడం ఎందుకు? 2 రోజుల తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాడు అవసరమైతే. ఇప్పుడు వాటిని పోస్టులు అద్దుకుని ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళని పట్టుకొని, ఆల్రెడీ వాళ్ళు ఎగ్జామ్ రెడీ ఉన్న వాళ్ళని, హాల్ టికెట్ రిలీజ్ అయ్యే వాళ్ళని పట్టుకుని ఇప్పుడు పోస్టులు ఆపాలి, మళ్ళీ పెంచాలి అని అంటే ఎట్లా? అది దానికి రూల్స్ ఉన్నాయి. ఏదో ఒక కార్యదర్శి చెప్తున్నాడు, ఆయన సీఈఓ కార్యదర్శి చెప్తున్నాడు కదా, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటే. ఇప్పుడు పెంచడానికి ఆప్షన్ లేదు, కొన్ని రోజులు ఆగితే మళ్ళీ అవసరమైతే వేద్దామని చెప్తున్నారు. ఆ రోజుకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ అతలాకుతలం అయిపోయి శిథిలావస్థ అవుతున్న ఉద్దేశంతో విద్యార్థులను రెచ్చగొట్టి ఈ విధంగా చేస్తున్నారు.